Welcome to SakshiEducation.com. Vivida poti parikshalaku prepare ayye abhyardhula kosam top 10 current affairs. Digital India vision sakaram kavadaniki tama vantu sahakaram andisthamani Microsoft Executive Chairman CEO Satyanadalla haami icharu. January 5th tedina Delhi lo pradhani Modi to ayana samavesamayyaru. Palu keelaka amshalapai iruvuru charchinchukunnaru. Ayodhyalo Rama mandira nirmanam pai Kendra Home Mantri Amit Shah keelaka prakatana chesaru. January 1, 2024 అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్నట్లు అమిత్ షా తెలిపారు. రామమందిరం కనీసం 1000 ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా భారీగా నిర్మిస్తున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్ 1లో పేపర్ 1, పేపర్ 2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్లైన్ ఓఎంఆర్ ఆధారిత పత్రాలతో పరీక్ష ఉదయం మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు కిల్కారీ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 2,99,74,919 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చోటు పొందిన యువ ఓటర్లు 2,78,650 మంది ఉండడం విశేషం. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను January 5th తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. 11,000 కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఓ గ్యాడ్విట్ పక్షి. రాత్రి పగలు తేడా లేకుండా ఏకదాటిగా 11 రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు, ఆకలి దప్పిక తీర్చుకోలేదు. దానికి 2, 3, 4, 6, 8, 4 అనే నెంబర్తో 5G శాటిలైట్ ట్యాగ్ని పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడా ఆగలేదు, ఆహారం నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డుల బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్లో చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా January 5th విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. ఉక్రెయిన్లో ఈ వారాంతంలో 36 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని January 5th పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతి ఏటా January 7th క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ దిగ్గజం బీఎస్సీకి ఎండీ సీఈఓగా సుందర రామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్సీ పేర్కొంది. అయితే ఈ ఆఫర్ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. పూణే వేదికగా January 5th శ్రీలంకతో జరిగిన 2 T20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమి పాలైంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం లాగిన్ టు www.sakshieducation.com.